భారీ వర్షాల్లో దెబ్బతిన్నేళ్లకు పరిహారం తప్పక అందుతుందని టీడీపీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్య రాజు తెలిపారు. సైదాపురంలోని వాసవి కళ్యాణ మండపంలో పార్టీ మండల సమావేశం జరిగింది. సైదాపురంలోని కళ్యాణ మండపంలో మంగళవారం టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పింఛన్లు రాని వారికి పింఛన్లు అందేలా చూస్తామన్నారు. జన చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబ్జీ, శ్రీనివాస చౌదరి, సురేంద్ర, హర్నాథ్ రెడ్డి, మేకల కృష్ణయ్య, బొల్లిలేని కోటయ్య, మోహన్ రావు, జనార్దన్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి బియ్యం కానీ, ఈ విధంగా ఇల్లు డ్యామేజ్ కానీ ఇవ్వమని చెప్పింది, కానీ ఏ ఒక్కరికి ఇవ్వద్దనేది మనం చెప్పలేదు. అధికారులు ధైర్యం చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చారు, చేయలేని వాళ్ళు సరిగా ఇవ్వలేకపోయారే కానీ అది ఒక జన్మభూమి కమిటీ సభ్యుడు తప్పు కాదు, ఇంకొక నాయకుడు తప్పు కాదు. ప్రతి గ్రామంలో కూడా ప్రతి నాయకుడు, ప్రతి జన్మభూమి కమిటీ సభ్యుడు కూడా వాళ్ళ ఆత్మతో మనం ఎంతమందికి పిలిస్తే మనకంత మంచి పేరు వస్తున్న వాళ్ళు తప్పులు పడ్డారు. నేను ప్రతి ఊరు తిరిగాను. ఈ యొక్క జన్మభూమి, ఈ జన చైతన్య యాత్రలో ప్రతి గ్రామం, ప్రతి ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, మంచం వారం నుంచి ఉదయం సాయంకాలం కర్ణాటక లేకని ఏళ్ళు తీసుకుపోయి తిరిగాము. అక్కడ స్పష్టంగా కూడా మేము చూసాము. మళ్ళీ అప్పటికప్పుడు విఆర్ఓ నుంచి ఏమో ఈటీ రాసిన ఇదే పోతుంది, ఇంట్లో డబ్బులు ఇస్తావా, ఇచ్చేది మేము, మా ఎమ్మెల్యే ఇప్పిస్తున్నాం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్నాం, మేము గట్టిగా అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఎంతసేపైనా మా ఉద్యోగాలు పోతాయి, మీ ఉద్యోగాలు ఏం పోవాలని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల సెకండ్ టైం కూడా మళ్ళీ ఎంపీలు వచ్చినాయి, ఇంచుమించు ఒక వెయ్యి అప్లికేట్ లాగా మళ్ళీ ఇచ్చారు. అవన్నీ కూడా వాళ్ళు చేయాలంటే కలెక్టర్ కూడా ఇవ్వదని ఎమ్మెల్యే గారు నేను కూడా చెప్పారు. 360 చెల్లు నేను సాక్షి చేసినాయి. మిగిలినటువంటి చేస్తే ఇంకో 500 పైన కావాలని కూడా ఎమ్మెల్యే గారు కోరున్నారు. అవి కూడా కొన్ని వస్తాయి. కానీ ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది. అధికారులు మాత్రం భయపడి కొంతమంది ధైర్యంగా ఉండేవాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. ఒక ఊరు 70% కూడా చేశారు. ధైర్యం లేని అధికారులు మాత్రం మనం నాయకులు ఇబ్బంది పెట్టారు.